ప్రతినిధి. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ద షో అందరికీ కూడా. ముందుగా నాగార్జున గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అయిపోయింది రాజకీయాలు, ఏపీలో హాట్ టాపిక్ అయిపోయింది. ప్రతిరోజు ఏదో ఒక అంశం తెర మీద రావడం, కొట్లాటలు, శ్వేతపత్రాలు, ఇవి అవి మొత్తం చూసాం. ఇప్పుడు ఇది కాస్త ఢిల్లీకి వెళ్తుంది అని చెప్పి మొన్నే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వినుకొండ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత, బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత, లేదు రాష్ట్ర పరిస్థితులు దేశమంతా చర్చించుకునే విధంగా కేంద్రం అంటే ఢిల్లీలో మేము సింబాలిక్ ధర్నా చేస్తాము. మేమే అంటే మా యొక్క పార్టీలు సంబంధించి ఎంపీలు, ఎమ్మెల్సీలు, అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ మేము ధర్నా చేస్తామని చెప్పున్నారు. ఓకే, అది ఎంతవరకు వెళ్తుందో ఏంటో, ఇతర పార్టీల సహకారం అంటే ఎవరు సపోర్ట్ వస్తారనేది కూడా ఒక ప్రశ్న. మరొకటి ఏంటంటే, ఇటుపక్క చంద్రబాబు కూడా కేంద్రంలో అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి కొన్ని ప్రశ్నలు, మేము కొంతమందితో మాట్లాడినప్పుడు వచ్చినటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఎస్, ఇప్పుడు కేంద్రం బీజేపీకి టీడీపీ యొక్క సహకారం అవసరమవుతుంది, ఇట్లాంటి టైంలో ఎందుకు కొట్లాడకుండా ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళి ఇంకా భజనే చేస్తున్నారు? శర్మిల కూడా ఇదే పాయింట్ రేస్ చేశారు, ఇదే అభిప్రాయాన్ని కొంతమంది కూడా వినిపిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా ఇంకా మోకరిల్లే పరిస్థితిలోనే ఉన్నారు? మనం గల్లా పెట్టి అడిగే సిచ్యువేషన్లో ఉన్నాం కదా, ఇంకా ఏపీ ప్రయోజనాలు అంటూ కూడా ఎందుకు ఈ విధమైన సిచ్యువేషన్లోనే కొనసాగుతున్నారు చంద్రబాబు అనేది కూడా కొంతమంది నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఏ విధంగా చూడొచ్చుంటారు? ఆశయ గారు, మీకు, ఐన్యూస్ వీక్షకులకు, చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా శుభోదయం అండి. కొట్లాటం అంటే ఏ రకంగా కొట్లాడాలండి? ఇప్పుడు ఇక్కడ ఉన్నది, రాష్ట్రంలో ఉన్నది కూడా బీజేపీతో సహా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నది కూడా తెలుగుదేశంతో సహా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. రెండుసార్లు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. వెళ్ళినటువంటి టైమింగ్ మనం చూడాలి. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సమయంలో మొదటిసారి వెళ్ళినప్పుడు ఫార్మల్గా అందరినీ కలిసి వచ్చినారు. రెండోసారి వెళ్ళినప్పుడు ఏంటంటే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో మొదటి అడగటం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో జరిగేటువంటి ఈ రాజకీయం కంటే కూడా రాష్ట్రానికి అవసరం ఏంటంటే, నిధుల్లేమితో బాధపడుతున్నటువంటి రాష్ట్రానికి, అటు పోలవరం ఇటు అమరావతి రెండు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఉన్నటువంటి రాష్ట్రానికి ఏంటంటే కేంద్ర సాయం అనేటువంటిది ఇతోధికంగా కావాలి. మనం మంత్రివర్గం, కేంద్ర మంత్రివర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టకుండా వాళ్ళు ఎంతమందికి ఇస్తే అంతమందికి తీసుకొని నిధులే మా ప్రాధాన్యత అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దానికి చేయాల్సిన కసరత్తు అంతా ఆయన చేయటం జరిగినట్టుగా కనపడుతోంది. వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేయటం అనేటువంటిది మనం చూసాం. ఇవాళ రాష్ట్రానికి ముఖ్యంగా ఇప్పుడు ఈ సంవత్సరం రోజులు అనేటువంటిది, రాబోయేటువంటి బడ్జెట్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే అలమిగాలినటువంటి అనేకమైన హామీలు వీళ్ళు ఇచ్చున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే మిగతా వాళ్ళని అడిగితే ఏంటంటే, మేము సంపద సృష్టించి వీటన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తామంటున్నారు. కానీ ఇవాళకి వాళ్ళు మీరు సంపద సృష్టించడం అనేటువంటిది మీ వల్ల అయ్యే పని కాదు. ఒక సంవత్సరమో సంవత్సరంలో పరిస్థితుల దృష్ట్యా ఓ సంవత్సరం సంవత్సరంలో మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినట్టే అక్కడో ఇక్కడో అప్పు తెచ్చుకొని పథకాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతుంది. అయితే ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, దాదాపు 10 సంవత్సరాల కాలాన్ని ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటి ఒక భ్రమ పదార్థం చుట్టూ ఈ రాజకీయాన్ని తిప్పి రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి దాంట్లో ఈ రెండు ప్రభుత్వాలు కనీసం ఒక్క రూపాయి తెచ్చుకోలేకపోయినాయి. మనకి హక్కుగా రావాల్సినటువంటి దాన్ని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజ్ అన్నా కానీ దానికి సిద్ధపడ్డా, చివరిలో మళ్ళీ వీళ్ళ ఒత్తిడికి లొంగి మళ్ళీ ఆయన స్పెషల్ స్టేటస్ే నాకు కావాలంటాం, ఈ 5 సంవత్సరాల పాటు వీళ్ళు అసలు ఇది అది రెండూ లేకుండా కూర్చోవడం మూలాన ఏంటంటే రాష్ట్రం అనేటువంటిది ఇతోధికంగా నష్టం. బీహార్ పట్టుబడుతుంది కదా నాగార్జున గారు, మనం చూస్తున్నాం బీహార్ ఇటు ఏపీ రెండే కదా మెయిన్ గా కనిపిస్తుంది. బీజేపీకి కనిపిస్తున్న సిచ్యువేషన్ లో బీహార్ పట్టుబడుతోంది, మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని చెప్పి ఇక్కడే మనం క్లియర్ గా ఆలోచించాల్సిందండి. బీహార్ అనేటువంటి రాష్ట్రం ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళబోతుంది కొద్ది నెలల్లో. మనది ఎలక్షన్ అయి కొత్తగా ప్రభుత్వం వచ్చింది, రెండింటికి తేడా ఉంటుంది. వాళ్ళు అడిగినా ఇచ్చినా ఇవ్వకపోయినా తర్వాత ఎలక్షన్ టైం కాబట్టి మనం గట్టిగా డిమాండ్ చేసి తెచ్చుకోవచ్చు అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. సరే, స్పెషల్ స్టేటస్ నిజంగా వాళ్ళు డిమాండ్ చేసి తర్వాత అవసరం లేకపోయినా దానికి సమానమైన ప్యాకేజ్ ఇస్తే చాలని ఆయన నితీష్ కుమార్ కూడా అన్నాడు. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, వచ్చే నిధులు ఇటు తిరిగి వస్తూ పోలవరానికి అదనపు నిధులు, రాజధానికి అదనపు నిధులు తెచ్చుకుంటూనే మనకి దాని బదులు ఏదైతే ప్యాకేజ్ ఇస్తామన్నారో దాని మీద వర్కౌట్ చేసుకొని త్వరితగతిన ఒక 4 రోజుల్లో కనుక ఆ ప్యాకేజ్ తెచ్చుకోగలిగితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి చాలా మేలు జరిగినట్టు అవుతుంది.
ఇవాళ మనం ఉన్నటువంటి కొన్ని ఛాలెంజెస్ను మీట్ అవటానికి అది మనకి పనికి వస్తుంది. కాబట్టి ఆ దిశగానే ప్రయత్నం చేస్తానని అనుకుంటున్నాను. మాట్లాడదాం నాగార్జున గారు. దానికంటే ముందు న్యూస్ ఇండియాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.